చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రతిరోజు 100 మందికి 2 అందిస్తున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు, అదేవిధంగా కరోనా టీకాలు వేయటం 2 ఒకే చోట ఉండటంతో ఇబ్బందులు కలుగుతుందన్న కరోనా వ్యాక్సిన్ ఇవ్వటం స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కొనసాగిస్తున్నారు. అనంతరం హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు. మండలంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నందున ప్రజలు అత్యవసర సమయంలోనే బయటకు రావాలని, మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 15వ తేదీ వరకు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ నిలిపివేయడం జరిగిందని, అప్పటి వరకు సెకండ్ డోస్ తీసుకునేవారు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన తెలిపారు. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకునే వారికి ప్రభుత్వం అందిస్తే స్లాట్ బుక్ చేసిన తర్వాతే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్, ఏఎన్ఎం కవిత, ఆశా వర్కర్ శోభ పాల్గొన్నారు. శంకరంపేట మండల గ్రామ ప్రజలకు నమస్కారం అండి. మన శంకరంపేట గ్రామంలో పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి శంకరంపేట మండలంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. రోజుకు 100 టార్గెట్ పెట్టుకొని వ్యాక్సిన్ నిల్వను అనుసరించి వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే, ప్రజలకు తెలిసేది చాలామంది రిజిస్టర్ చేసుకోకుండా, అంటే ఫస్ట్ డోసుకు రిజిస్టర్ చేసుకోకుండా రావడం. ఇప్పుడు ఫస్ట్ డోసు లేదంటే వాస్తవానికి ఈ 15 తారీఖు, మే 15 తారీఖు వరకు సెకండ్ డోస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు తీసుకున్నటువంటి వాళ్ళు, 6 వారాలు దాటినటువంటి వాళ్ళు మాత్రమే ఈ వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చేసి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా 15 అంటే 16 తారీఖు తర్వాత ఫస్ట్ డోస్ గురించి గవర్నమెంట్ ఒకవేళ ఉత్తర్వులు ఇచ్చినట్టుగా ఉంటే ఆన్లైన్ స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే వ్యాక్సిన్ గురించి, అందులో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే రావాలని చెప్పేసి మేము ఈ శంకరంపేట గ్రామ ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వ్యాధి ఇక్కడ ప్రబలుతున్నటువంటి సందర్భంలో గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము మన పిఎస్సి నందు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రోజు 20 కరోనా టెస్టులు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే 20 పరీక్షల్లో వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తున్నది ఏమన్నట్టుగా, గవర్నమెంట్ కూడా ఒకవేళ అదేవిధంగా చెప్తా ఉంది. అదేవిధంగా సోషల్ మీడియా, ప్రింట్ మీడియా,